టాలీవుడ్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంచింగ్ గ్రాండ్గానే జరిగింది. అల్లుడు సీన్ మూవీతో అనూహ్యమైన వసూళ్లు సాధించాడు. డెబ్యూ హీరో ఆ రేంజ్ వసూళ్లు సాధించడం అంటే అదంతా వివి వినాయక్ చూపించిన మాస్ మహిమే. ఆ తర్వాత రీమేక్ల స్పెషలిస్ట్ అయిన భీమిడిని శ్రీనివాసరావుతో స్పీడ్ ఉన్నాడు అని ట్రై చేశాడు, కానీ ఉన్న స్పీడ్కి కూడా బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి మాస్ రూట్నే ఎంచుకున్న బెల్లంకొండ మాస్ మూవీస్ని తీయడంలో ఆరితేరిన బోయపాటితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని ఇప్పటికే చాలా గ్రాండ్గా మార్చేశాడు బోయపాటి. చిన్న హీరోతో చేస్తున్నా సరే స్టార్ హీరోల మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఒక పాట కోసం భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్లో వేస్తున్న ఈ భారీ సెట్టు కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్తో 2లో బడ్జెట్ మూవీస్ కూడా తీసేసి రిలీజ్ చేసేసి సక్సెస్ సాధించవచ్చనే సంగతి ఆల్రెడీ 2016 ప్రూవ్ చేసేసింది. అయినా సరే బెల్లంకొండతో మూవీ విషయంలో బోయపాటి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది. 3 సార్లు ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు మారినా తన స్టైల్లోనే సినిమా తీస్తానంటున్న బోయపాటి ఇప్పుడు బెల్లంకొండ రకుల్ ప్రీతులపై తీనున్న పాట కోసం 3 కోట్లు కరిగించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.